సిటీ ఛానల్ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. ఇక వార్తల్లోకి వెళ్తే, రాజరాజేశ్వరి దేవిగా విజయవాడ దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. విజయదశమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రముఖులు తరలివచ్చారు. రాష్ట మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రబాబు, బీజేపీ రాష్ట అధ్యకుడు కన్నా తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో పార్టీ కండువా కప్పి వారిని వైసీపీలోకి సీఎం జగన్ ఆహ్వానించారు. వివిధ పార్టీల నుండి వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆకుల జూపూడి మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టోను పాలనకు గీటురాయిగా చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని ఆకుల తెలిపారు. జగన్ సుపరిపాలనలో భాగస్వామ్యం అయ్యేందుకు పార్టీలో చేరినట్లు చెప్పారు. నిర్దిష్ట ఆలోచన లేకుండా గొర్రెల్లా పక్కదారిన పట్టినట్లు జూపూడి ప్రభాకర్ తెలిపారు. రాజకీయంగా తన వైపు జరిగిన తప్పిదాలను సర్దిద్దుకుంటానని స్పష్టం చేశారు. ప్రజలు దాదాపు 85% మంది ఈ రాష్ట్రంలో, అది దళిత, పేద, బడుగు, బలహీన వర్గాలు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్ళా వస్తుంది, అవసరమైతే ఇంకా గొప్పగా వస్తుందని ఆశించినటువంటి నేపథ్యం, నిరంతరం 10 సంవత్సరాలు దాదాపు ప్రజల మధ్యలోనే, అది ఓదార్పు యాత్ర కావచ్చు, ప్రజాయాత్ర కావచ్చు, ప్రజల మధ్యలో అనేకమైనటువంటి బాధల్ని సవిచూసినటువంటి ఒక మెస్సయ్య లాగా, ప్రతిదీ రాజ్యాంగబద్ధంగా చూయించిన విధానం, పెట్టినటువంటి బిల్లులు కానీ లేకపోతే చూయిస్తున్నటువంటి నవరత్నాలు కానీ, ఇది నవరత్నాల పరిపాలన ఈ రాష్ట్రంలో ఒక సువర్ణ పరిపాలన కాబోతూ ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైనా ఎవరైనా అప్పుడప్పుడు విమర్శించే వాళ్ళు కూడా దాన్ని మానేసి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోసం ఒక పెద్ద అవకాశాన్ని ప్రజలిచ్చినట్టుగా మీరు కూడా ఇవ్వాలని భావించే నేపథ్యంలో, ఏదైతే ఆనాడు పాదయాత్రలో వాగ్దానం చేశారో, ఆటో డ్రైవర్స్ కావచ్చు, లేదా క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, వాహన మిత్ర, ఇటువంటి సందర్భం మనం చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎస్ మేనిఫెస్టోని ప్రింట్ చేసి గోడల మీద అతికించి ధైర్యంగా ఏ విధంగా ఏదైతే మాట ఇచ్చారో అది చేయడానికి ముందుకెళ్తున్న తరుణంలో మనం కూడా అందులో భాగస్థులు అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఆరగ్రహారం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో 98వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దసరా సందర్భంగా అమ్మవారు వజ్ర కవచాలంకృత విశ్వరూప దర్శనమిచ్చారు. అమ్మవారి గ్రామోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కనక తప్పెట్లు, విచిత్ర వేషధారణలు, విద్యుత్ దీపకాంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారీగా జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఈ గ్రామోత్సవంలో పాల్గొని
అమ్మవారి గ్రామోత్సవాన్ని చేపడానికి చేయండి. గత 9 రోజుల నుంచి విశేషంగా ఆకట్టుకుంటున్న అమ్మవారి పసుపు విగ్రహం అయితే అత్తివరరావు స్వామి కూడా ఈ ఒక్కరోజు మాట్లాడుతుంది. చూడని భక్తులు తప్పకుండా చూసి అమ్మవారిని తరించవలసిందిగా కోరుతున్నాను. గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విజయదశమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. విజయదశమి వేడుకలు గుంటూరులో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మేరకు గార్డెన్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దసరా పండుగను పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఆలయంలో శ్రీవారిని కూడా దర్శించుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా పండుగను పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఆలయంలోని శ్రీవారిని కూడా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. విజయదశమి నాడు అమ్మవారికి భక్తులు శ్రద్ధలతో పూజలు చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయని సందర్భంగా పండితులు తెలిపారు. అమ్మ ఛత్రం పట్టుకున్నట్టుగా ఉంటుందయ్యా అన్నాడు. భువన భాండాలన్నీ కూడా ఛత్రంగా చేదతీరుతూ ఉంటాయి, అందరూ ఆనందపడుతూ ఉంటారయ్యా అని చెప్పాడు. అమ్మ కటాక్షాన్ని పొందడం ద్వారా అమ్మకు ఒక్కసారి నమస్కారం పెడితే ఇవాడ అటు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ఇటు సరస్వతి కటాక్షం కలుగుతుందయ్యా అన్నాడు. వాళ్ళు విసురుతున్నారు అమ్మవారు సచామర వింజావని అంటుంటామాట. అందువలన ఇలా లక్ష్మీ కటాక్షంతో పాటు ఆ చక్కగా అమ్మవారి అనుగ్రహం సరస్వతి కటాక్షం కలుగుతుంది కనుక చాలా ఆనందదాయకం అంటూ ఉంటామాట. అలా నమ్మను సేవించడం ద్వారా సకల శుభాలు సంప్రాప్తిస్తాయి. విజయదశమి శుభాకాంక్షలందిస్తూ అందరికీ కూడా జయప్రదంగా కోరుకుంటున్నామాట. గోరెంట్ల జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సప్తాదశ శరణ్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు విశ్వనాథం, కార్యదర్శి శ్రీధర్ ఆధ్వర్యాన దేవీ నవరాత్రోత్సవ పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. శ్రీ షిర్డి సాయి ఆధ్యాత్మిక సేవా కమిటీ ఆధ్వర్యాన రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి పూజల్లో అందరూ పాల్గొని తరించాలని విశ్వనాథం పిలుపునిచ్చారు. అలాగే సాయిబాబా సమాధి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించినట్లు ఆయన వివరించారు. విజయదశమి సందర్భంగా అంటే బాబాగారు సిద్ధి పొంది 100 సంవత్సరాలు పోయిన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రోజు నుంచి మేము నిర్ణయించుకున్నాం, ప్రతి సంవత్సరం బాబాగారు సిద్ధి పొందిన రోజున మనం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఎంతోమందికి సహాయ సహకారాలు అందించాలి, ఆరోగ్యాన్ని ప్రసాదించాలి, వారి యొక్క ప్రాణాలకి కలిపి ప్రాణాలు నిలబెట్టేందుకు ఎవరో ఒకరి ద్వారా సహాయం పొంది వాళ్ళకి సహాయం అందజేద్దామన్న సదుద్దేశంతో ఈ సమితి వారు కృషి చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రక్తదాన శిబిరం. జిల్లా పోలీస్ కార్యాలయంలోని అమ్మవారి ఆలయంలో ఈరోజు ఆయుధ పూజ నిర్వహించారు. రూరల్ ఏఎస్పీ చక్రవర్తితో పాటు పలువురు పోలీస్ అధికారులు ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలంకృతమైన అమ్మవారికి ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడారు. అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ విజయదశమి సందర్భంగా ఈరోజు కూడా అందరు ప్రజలకి మరియు పోలీసు వారికి ఎస్పెషల్లీ ఆయుధ పూజ చేసుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో ధైర్యంగా క్షేమంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరండల్పేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో దేవీ శరణ్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. విజయదశమిని పురస్కరించుకొని రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. చండీ హోమం, సామూహిక కుంకుమార్చనలో సుహాసినులు పాల్గొన్నారు. గార్డెన్స్ కూడల్లో నూతనంగా ఈరోజు సత్య ఇన్వెస్టిగేషన్స్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ కేంద్రాన్ని ప్రారంభించారు. రిటైర్డ్ ఏఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమానికి ఫారెస్ట్ అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏకేజా, పొగాకు బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు ప్రారంభించారు. క్లయింట్లకు మెరుగైన సెక్యూరిటీ సేవలు అందించి కేంద్రం పురోభివృద్ది సాధించాలని ఆకాంక్షించారు. అలాగే నిరుద్యోగ యువత ఉపాధికి తోడ్పాటును అందించాలని కోరారు. లాంగ్ గ్రామంలోని శ్రీ గంగా ఉమాసహిత సోమేశ్వర దేవస్థానం దసరా శోభతో కాంతులేడింది. శ్రీదేవి నవరాత్రోత్సవాలు దేదీప్యమానంగా సాగుతున్నాయి.
లాం గ్రామంలోని శ్రీ గంగా ఉమాసహేత సోమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. శ్రీదేవి నవరాత్రోత్సవ పూజలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఆలయ కమిటీ ప్రతినిధులు గోలి శ్రీనివాసరావు, శ్రీ లక్ష్మీ దంపతులు ఆధ్వర్యాన, ప్రధాన పూజారి గూడూరి లలిత, చంద్రశేఖర్, సురేష్ వేద మంత్రోత్సవాల మధ్య ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూల నక్షత్రం సందర్భంగా అక్షరాభ్యాస పూజలు జరిగాయి. ఆదివారం మహిషాసురం మద్దిని రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారికి సుహాసినీలు విశేష పూజలు జరిపారు. ఆలయ కమిటీ బృందంతో పాటు పరిసర ప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. సోమవారం రాజరాజేశ్వరి దేవికి విశేష పూజలు జరిపారు. లాం గ్రామంలో శ్రీ గంగా ఉమాసహిత సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా చరణ్ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. మహర్నమి సందర్భంగా మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు భక్తులందరికీ దర్శనం భక్తులందరికీ దర్శనం ఇస్తుంది. ఈ సందర్భంగా మహర్నమి పునరుచుకొని సుహాసనలచే కుంకుమార్చన అత్యంత వైభవంగా జరుగుతున్నది. మహర్నమి సందర్భంగా ఈరోజు కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతుంది. సామూహికంగా అందరినీ కూర్చోబెట్టి కుంకుమార్చన కార్యక్రమాలు, ఉదయం పూట మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, తదుపరి అమ్మవారికి దేవి నవరాత్రన విధానంగా శ్రీసూక్త విధానంగా కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అమ్మవారికి ఈరోజు మహిషాసుర మర్దిని అలంకారంతో విశేషంగా భక్తులతో పూజించబడుతుంది. ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీదేవి నవరాత్రోత్సవ పూజలు ఈరోజు వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు చిన్ని ఆధ్వర్యాన అమ్మవారికి విశేష పూజలు జరిపారు. అలంకృతమైన అమ్మవారిని అర్బన్ ఎస్పీ రామకృష్ణ, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, ఎమ్మెల్యే మద్దాలిగిరితో పాటు పలువురు దర్శించుకుని తరించారు. అలాగే పరిసర ప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. విజయదశమి అందరి జీవితాల్లో వెలుగు నింపాలని వక్తలు ఆకాంక్షించారు. గోనెంట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శ్రీదేవి నవరాత్రోత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. గోరంట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి నవరాత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ ప్రతినిధులతో పాటు మాజీ సర్పంచ్ ఎర్రన్శెట్టి వేణుగోపాల్ ఈ పూజల్లో పాల్గొన్నారు. పరిసర ప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీ రాజరాజేశ్వరి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించి తరించారు. అలాగే శ్రీ పద్మావతి గోద ఆండాల్ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో రిలీజియస్ సొసైటీ ఆధ్వర్యాన శ్రీదేవి నవరాత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ ప్రతినిధులు ఆదుకూరి ఆంజనేయులు, మాణిక్యవేల్, ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు. చౌత్రా సెంటర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీదేవి నవరాత్రోత్సవ పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఆలయ కమిటీ ప్రతినిధులు నరసింహారావు, గురుప్రసాద్, అశోక్ కుమార్, శ్రీనివాసరావు ఆధ్వర్యాన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సువర్ణ కాంతులతో అలంకృతమైన అమ్మవారిని భక్తులు దర్శించి పూజలు జరిపారు, తరించారు. అలాగే హారతి పూజలు, ఊరేగింపు ఘనంగా జరిగింది. మారుతీనగర్ మారుతీ దేవాలయంలో విజయదశమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
ఈ పూజల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దసరా పండుగని పురస్కరించుకుని స్థానిక భక్తులు విశేషంగా హాజరై ప్రత్యేక పూజలు జరిపారు. అదేవిధంగా త్రిప్లెక్స్ మాణిక్యవేల్ ఇతర ప్రముఖులు పాల్గొని దైవదర్శనం కావించారు. ప్రతి ఏటా విజయదశమి వేడుకను వైభవంగా నిర్వహించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. తర్వాత ఈరోజు విజయదశమి రోజు జనందరికీ శుభం కలగాలి. మనం ఇక్కడ మాది దేవుల అమ్మవారు కూడా చక్కగా ఉన్నారు. వాళ్ళ కనకదుర్గం మొన్న వెళ్ళాను, ఇప్పటిదే మాన జనం ఉన్నారు. ఇది మూల నక్షత్రం రోజు వెళ్ళాము, పొరపాటు వెళ్ళాము, చాలా బాగున్నారు. కష్టపడి దూరం నుంచి నమస్కారం చేయించాం, అంత కష్టంగా ఉన్నది. తర్వాత ఈ సంవత్సరం కృష్ణానది నీరు బాగా పారుతుంది, చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం రైతులంతా సంతోషపడతారని నేను అనుకున్నాను. 1, 4, 5, 6 తేదీల్లో ఇక్కడ మాతృమూర్తులందరూ సామూహిక కుంకుమ పూజలు, తులసి పూజలు, పాఠశాల విద్యార్థిని విద్యార్థుల పూజలు, సుమారుగా 511 మంది విద్యార్థులు ఇక్కడ పాల్గొని పూజలు నిర్వహించుకోవడం, ఇవన్నీ కూడా బాగా ఉద్దీపనగా జరగడానికి భక్తుల సహకారం అందినందుకు హృదయపూర్వకంగా అటు అమ్మవారికి భక్తులకి అందరికీ కూడా సహస్ర నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ రోజున జిల్లా జడ్జి గారు, అట్లాగే భారతీయ సూపర్స్ అధినేత శ్రీ మాణిక్యవేల్ గారు ఈ కార్యక్రమంలో భాగం పంచుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించారు. అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమస్యల పరిష్కారం కోరుతూ కళానికేతన్ షోరూం సిబ్బంది ఈరోజు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో పట్టాభిపురం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. కళానికేతన్ షోరూంలో పనిచేస్తున్న సిబ్బందిని అక్రమంగా సుదూర ప్రాంతాలకు బదిలీ చేశారని ఈ సందర్భంగా యూనియన్ నేతలు తెలిపారు. దీనిపై ప్రశ్నిస్తే పోలీసులచే అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించారని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి కళానికేతన్ సిబ్బందికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కళానికేతన్ స్టాఫ్ అంతా మేము గత 11 సంవత్సరాల నుంచి కళానికేతన్లో షాప్లో పనిచేస్తున్నాము. అక్రమంగా మా వాళ్ళని అరెస్ట్ చేసి పండగ రోజు ఇలా అందరినీ రోడ్డు మీద నించోబెట్టారండి. ఇది మా దుస్థితి. పండగ రోజు యాజమాన్యం ఎంత దరిద్రంగా ఎంత ద్రాష్టికంగా ఎలా వ్యవహరిస్తుందో మాకైతే అర్థం కాల. చిన్న చిన్న ఉద్యోగాలు మన ఉద్యోగాల పేరుతో బదిలీకి పంపించారు. ఆ బదిలీని మేము నిరాకరించాము. దాని గుణంగా ఇప్పుడు మా వాళ్ళని కొంతమంది అరెస్ట్ చేసి లోపల పెట్టి ఈరోజు స్టాఫ్ మొత్తాన్ని, పిల్ల జల్లాల్ని మొత్తాన్ని రోడ్డు మీద నించోబెట్టారండి మా యాజమాన్యం. ఇప్పటికైనా సరే యాజమాన్యం, పోలీస్ అధికారులు, లేబర్ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఇందాకనే చెప్పారు మన వాళ్ళు, వాళ్ళకి వచ్చేదంతా 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల జీతం లోపు. వీళ్ళని ఎక్కడికో బదిలీల పేరుతోటి విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ పేరుతో ట్రాన్స్ఫర్లు చేయటం సమంజసం కాదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎస్వీఎన్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని కొలుస్తూ మహిళా భక్త బృందంచే లలిత సహస్రనామ పారాయణం చేపట్టారు. అదేవిధంగా రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వేద మంత్రోచరణల నడుమ భక్తి శ్రద్దలతో విజయదశమి వేడుకలు జరిపారు. స్థానిక భక్తులు విశేషంగా పాల్గొని దైవదర్శనం గావించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి జ్ఞాన ప్రసన్న బాబా వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు విశేష అభిషేకాలు, పూజలు జరుగుతున్నాయి. మహోత్సవాల్లో చివరి రోజును పురస్కరించుకొని అమ్మవారికి తెల్లవారుజామున అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించి రాజరాజేశ్వరి దేవిగా అలంకరించారు. వికాస్ నగర్లోని కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేక కుంకుమార్చనలో భక్తులు పాల్గొని పునీతులయ్యారు.
నగరంలోని జూట్ మిల్ కాలనీలో విజయదశమి వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానికంగా గల చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా పార్వతీదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దసరా పండుగను పురస్కరించుకుని దైవదర్శనం గావించిన భక్తులు పరవశించిపోయారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.